అందరికీ నమస్కారం. మా సినిమా ఇంత పెద్ద ఎడిట్ చేసినందుకు థ్యాంక్స్ అందరికి. చాలా ఓవర్వెల్మింగ్ ఉందండి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటుంది అనుకున్నాం కానీ మరీ డెబ్యూటెన్స్ ఇంత క్రేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. చాలా ఓవర్వెల్మింగ్, చాలా షాకింగ్గా ఉంది. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఇంకా దాని మించి ఇంత చాలా బ్లెస్డ్ డెబ్యూ అనొచ్చు మా ముగ్గురికి. బాగున్నాయి, ఏదో చాలా వెల్కమింగ్గా ఉంది, కొత్తగా ఉంది. అంటే సినిమా చూస్తే అసలు మీరు కొత్త జనం అంటే ఎవరు నమ్మట్లేదు. ఫస్ట్ ఫిలిం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లేదు ఎవరు కూడా. ఇప్పటి వరకు 30 కోట్ల వరకు అంటే మీరు కొత్త సినిమా కదా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సినిమా మామూలుగా బాగా ఆడితే చాలు, ఇంటెన్షన్ తప్ప పెద్ద ఏం లేదు. ఇప్పుడు 100 కోట్లు వస్తుందంటే మామూలు అండి, వాట్ ఎవర్ నంబర్ కమ్ మామూలుగానే ఉంటుంది. అది జస్ట్ బ్లెస్సింగ్ దట్ వి హావ్, అంటే దాని నుంచి వచ్చేసిందని చెప్పి ఏం లేదు. నార్మల్ నేనైతే నా క్యారెక్టర్ అయితే నేను నార్మల్గానే ఉంటాను, సో ఏది వచ్చినా సరే. సో అంతే, చూసారండి, చాలా చాలా గర్వంగా ఉంది నాకు. మా నాకు ప్రీతికి అందరికీ చిన్న గిఫ్ట్ లాగా లెటర్ లాగా రాశారు ఫస్ట్. సో వి ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన టీజర్ ట్రైలర్ చూసారండి, సినిమా చూడలేదు, బిజీ విత్ షూటింగ్. పాపం ఆయన జస్ట్ బ్యాలెన్స్ పొలిటికల్ లైఫ్ అండ్ ఫిలిం లైఫ్ కాబట్టి చూడలేదు. చూస్తారు సూన్, చూసినా చెప్తారు. బట్ ట్రైలర్ చూసైతే అందరినీ కూడా ఆ డిపార్ట్మెంట్స్ని బాగా అప్రిషియేట్ చేశారు. చెప్పండి, మీరు అంటే తెలుగు ఇక్కడికి అంటే సినిమాకు వచ్చాక నేర్చుకున్నాను. ఎలా ఉంది తెలుగు? తెలుగు అయితే చాలా స్వీట్గా ఉంది, అందుకే అయితే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నేర్చుకోవడానికి. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా కరీంనగర్, కానీ ఇక్కడ చూసుకుంటూ వస్తున్నారు కదా, ప్రేక్షకుల అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? చూసిన తర్వాత కూడా నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఆ మాకేనా ఇంత క్రేజ్, ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, లైక్ నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు, తెలుగు